సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఐదేళ్లలో జరిగిన మద్యం అక్రమ ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు పురంధేశ్వరి. ఈ రెండు అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలన్నారు. గత ఐదేళ్లలో మద్యం ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు. నాణ్యత లేని మద్యంతో వేలాది మంది బలయ్యారని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలతో ప్రకృతికి హాని కలిగించి నిర్మాణ రంగంలోని అనేక మందిని నిరుద్యోగులను చేశారంటూ ఆరోపించారు. కిదెంసపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి చంద్రబాబుకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని మనం ఎలా చూడొచ్చు? చంద్రబాబు దీనిపై స్పందించే అవకాశం ఉందా? అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించి, ఇసుక సంబంధించి అక్రమాలు జరిగాయంటూ కూడా బీజేపీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. ప్రధానంగా మద్యానికి సంబంధించి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారు, దీంతో కోట్లాది రూపాయలు గడిస్తున్నారు అక్రమ మద్యం అంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రతి నేపథ్యంలో అటు ఇటీవల పురంధేశ్వరి అంటూ కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పలుమార్లు ఢిల్లీ వెళ్లి నేరుగా అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గత రెండు రోజుల క్రితం ఆ పురంధేశ్వరితో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అటు చంద్రబాబు నివాసానికి వెళ్ళడం జరిగింది. నివాసానికి వెళ్ళిన సమయంలో కూడా ఒకటే లేఖ ఇవ్వడం, రెండు లేఖలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఒకటి మద్యానికి సంబంధించి, ఇంకొకటి ఇసుకకు సంబంధించి. మద్యానికి సంబంధించి ఏదైతే కోట్లాది రూపాయలు అవినీతి జరగడం, మరొకవైపు ఏదైతే నాసిరకం మద్యం విక్రయించడం, దాంతోపాటు వేలాది కొంతమంది ఆసుపత్రులు పాలవడం, ఇలా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి కూడా సిబిఐతో విచారణ చేస్తేనే పూర్తి స్థాయిలో అన్ని కూడా బయటకు వస్తాయి. కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందంటూ కూడా ఆ చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వేసిన ట్వీట్ కూడా చేయడం జరిగింది. నేరుగా రెండు రోజుల క్రితం చంద్రబాబును కలిసి ఆ కోరిన సందర్భం, లేఖ ఇచ్చిన సందర్భంలో కూడా సిబిఐతో విచారణ జరిపించాలని కోరినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇసుక సంబంధించి ఏదైతే పాలసీ తీసుకొచ్చారో ఆ పాలసీ మొత్తం అవినీతిమయంగా మారింది, దీంతో భవన నిర్మాణ కార్మికులు మొత్తం రోడ్డును పడ్డారు, ఇసుక కుంభకోణంలో పెద్ద ఎత్తున చేతులు మారాయంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇసుకకు సంబంధించి కూడా సిబిఐ విచారణ చేస్తేనే పూర్తి వాస్తవాలు బయటపడతాయి, దాంట్లో ఉన్నటువంటి కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందంటూ కూడా అటు చంద్రబాబును నేరు ఎక్స్లో కోరినటువంటి పరిస్థితి. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ప్రస్తుతం గెలిచిన వారంతా గతం నుంచి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా ఒకటే ఆరోపణలు చేస్తుంది, ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి పాలసీ ఏదైతే తీసుకొచ్చారో, మనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నేరుగా క్యాష్ మాత్రమే, లిక్కర్ బాటలో వైన్ షాపుల్లో కూడా కేవలం క్యాష్ మాత్రమే తీసుకునేవారు, ఎక్కడ కూడా ఆన్లైన్ సంబంధించి కూడా తీసుకునేవారు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా ఒక మొత్తం కూడా స్కామ్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం బయటకు తీయాలంటూ కూడా అటు కేంద్రాన్ని పదే పదే కోరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మద్యానికి సంబంధించి, ఇసుకకు సంబంధించి కూడా రెండింటిలో ఏదైతే జరిగినటువంటి కోట్లాది రూపాయల అవకతవకలకు సంబంధించి సిబిఐతో విచారణ జరిపించాలంటూ కూడా అటు పురంధేశ్వరి ఎక్స్ ద్వారా చంద్రబాబును అయితే కోరడం జరిగింది. అంటే నరసింహారావు, ఇప్పుడు సిబిఐతో విచారణ జరిపించాలి, అక్రమంగా ఇసుక తవ్వకాల వల్ల అనేక మంది నిరుద్యోగులుగా మారారు, అలాగే కల్తీ మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, దీనివల్ల చాలా కుటుంబాలు కూడా బలయ్యాయని చెప్పి చెప్తున్నారు. సిబిఐతో విచారణ జరిపించాలంటే కూడా ఆమె ప్రధానంగా కోరుతున్నారు. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే గతం నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా ఏదైతే పురంధేశ్వరి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది, ఏదైతే మద్యం తాగిన వారు ఆసుపత్రులు పాలవడం, కొంతమంది చనిపోయిన వారు ఉన్నారో వారిని నేరుగా ఆమె వెళ్లి పలకరించడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాకప్ చేయడం జరిగింది. ఎందుకంటే మద్యం తాగిన తర్వాతనే వారంతా ఆసుపత్రి పాలవుతున్నారు, దాని తర్వాతనే చనిపోతున్నారంటూ కూడా ఆమె క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఒక నివేదిక కూడా తయారు చేసింది. ఆ నివేదిక నాకు అప్పుడు ప్రభుత్వానికి కూడా పంపింది, దాంతోపాటు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కూడా అధిష్టానానికి కూడా నేరుగా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత నేరుగా ఎలక్షన్ కూడా రావడం, ఎలక్షన్ కు అటు ఎన్డీఏ కూటమికి చెందినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లడం, ఆ సమయంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా మొత్తం ఏదైతే నాసిరకం మద్యానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు రోజుల క్రితమే చంద్రబాబు నివాసానికి అటు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్లడం జరిగింది, ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి జరిగినటువంటి కోట్లాది రూపాయల కుంభకోణంకు సంబంధించి దాన్నింటినీ కూడా సిబిఐతో విచారణ చేస్తేనే పూర్తి వాస్తవం
కుటుంబాలు బయటకు వస్తాయి, కోట్లాది రూపాయల కుంభకోణం కూడా బయటకు వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఇసుక సంబంధించి ప్రధానంగా ఇసుక కూడా మొత్తం తోడేశారు. ఎక్కడ కూడా భవన నిర్మాణ కార్మికులు అందకుండా కూడా మొత్తం అవినీతిమయంగా మారిందంటూ కూడా సిబిఐతో విచారణ జరిపిస్తేనే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వస్తాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ నరసింహారావు.